Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sujana chowdary ki Highcourt shock. Aslem jarigindante BJP MP Sujana chowdary ki Telangana Highcourt lo chukkedirayindi. Lookout notice lo nepajyamlo America vellenduku anumathi korutu MP Sujana chowdary Telangana Highcourt nu aashrayincharu. Best and Crampton case lo CBI Sujana chowdary pai 2019 lo lookout notice lo jari chesina vishayam telisinde. Aithe lookout notice nu savalu chestu 2019 lo Sujana chowdary dakhalu chesina petition Highcourt lo pending lo undi. Sujana chowdary director ga unna Best and Crampton company bank lo moosam chesindanna aaropanalato CBI ee case namodu chesindi. Ee case lo notice lo pai Highcourt lo vicharana mugisindi. Gatamlo notice lo ichinappudu Sujana chowdary Highcourt nu aashrayincharu. Aa petition marosari vicharanaku vachindi. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సుజనా చౌదరిని విచారణ జరిపామని అవసరమైతే మళ్లీ పిలుస్తామని హైకోర్టుకు సిబిఐ తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా తాను అమెరికాకు ఒక సదస్సులో పాల్గొనడానికి వెళ్లాల్సి ఉందని అందుకే తనకు వెళ్లేందుకు వీలుగా అత్యవసర విచారణ జరపాలని కోరారు. సదస్సులో పాల్గొనడానికి సుజనా చౌదరి అమెరికాకు వెళ్లాల్సి ఉందట. ఇలాంటప్పుడు అవసరమైన అనుమతుల కోసం కోర్టును ఆశ్రయించడం తప్పేమీ కాదు. కాకుంటే ఆయన చేసిన తప్పు తాజా పరిణామానికి కారణంగా చెప్తున్నారు. ఒక సదస్సుకు హాజరు కావడానికి అత్యవసరంగా వెళ్లాలని చెప్పిన సుజన అందుకు అవసరమైన అంశాలని పత్రాలని సమర్పించాల్సి ఉంది. కానీ మరేం ఆలోచించారో కానీ ఆ సదస్సుకు సంబంధించి ఆహ్వాన పత్రాన్ని కోర్టుకు ఇవ్వకుండా అత్యవసరంగా విచారణ జరిపించాలని మాత్రం కోరారు. దీంతో స్పందించిన హైకోర్టు అమెరికా నుంచి వచ్చిన ఆహ్వానానికి సంబంధించి వివరాలను సమర్పించకుండా అత్యవసరంగా విచారణ చేపట్టం అంటే ఎలా చేస్తామని ప్రశ్నించింది. ఈ పిటిషన్ విచారణను జులై 7కు వాయిదా వేసింది. ఇంతకీ ఆయనపై లుక్అవుట్ నోటీసుల విషయానికి వస్తే ఆయన డైరెక్టర్గా ఉన్న బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ బ్యాంకులను మోసం చేసిందన్న ఆరోపణలపై సిబిఐ గతంలో కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి సుజనా చౌదరికి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే సుజనాకు నోటీసులు అందాయి.